హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది 80 పాయింట్స్ ఉంది, లైనింగ్ కూడా 80 పాయింట్స్ ఉంది. ఫస్ట్ ఫ్యాబ్రిక్ని విధంగా ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రిల్స్ అటాచ్ చేస్తున్నాం కాబట్టి టోటల్ లెంత్లోంచి ఫ్రిల్స్ లెంత్ మైనస్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఇంచెస్ ఫ్రిల్స్ తీసుకుంటున్నాను. బ్లౌజ్ లెంత్ 15 ఇంచ్ కాబట్టి దాంట్లో 5 ఇంచెస్ తీసేసి 10 ఇంచ్ లెంత్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. దీనికి ఎక్స్ట్రాగా 1 ఇంచ్ స్టిచ్చింగ్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో టోటల్గా 11 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని 5 ఇంచెస్ షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ కూడా 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకుందాం. ఈ విధంగా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో 4th పార్ట్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్లీ 22 ఇంచెస్ ఉంది. ఇక్కడ నేను 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. అదేవిధంగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం 1/2 ఇంచ్ లోపలికి కూడా మార్క్ చేశాను. వీటిని విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ రెండు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ పార్ట్ దగ్గర వేస్ట్ రౌండ్ 20 ఇంచెస్ కాబట్టి దాంట్లో 4th పార్ట్ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ విడ్త్ నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదేవిధంగా డీప్ కూడా 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ సేమ్ లెంత్ విడ్త్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ డౌన్ కూడా 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకొని షోల్డర్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ప్రిన్సెస్ లైన్ డ్రా చేస్తున్నాను నేను. ఇక్కడ వేస్ట్ 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాంట్లో 2.5 ఇంచెస్ వస్తుంది. 2.5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఆర్మ్ లైన్ ఉంది కదా, దీంట్లో సెంటర్లోకి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసుకొని ప్రిన్సెస్ లైన్ లాగా డ్రా చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఖర్చు 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను, లేదంటే 1.5 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. స్టిచ్చింగ్ ఎలిమెంట్స్ కలుపుకొని నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్టింగ్ చేసుకోవాలి. బ్యాక్ ఆర్మ్ హోల్ లైన్ నుండే కట్ చేసుకోవాలి దీన్ని. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నెక్ డీప్ కూడా కట్ చేసుకోవాలి. నెక్ డీప్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రిన్సెస్ కట్ లైన్ డ్రా చేసాం కదా, దీన్ని కూడా కట్ చేసుకోవాలి. కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్లీవ్స్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది నాకు. హ్యాండ్స్ లెంత్ నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం యాడ్ చేసుకొని ఈ విధంగా స్లీవ్ లెంత్ డ్రా చేశాను. ఇప్పుడు స్లీవ్ విడ్త్ 7 ఇంచెస్ వచ్చింది కదా చంక భాగం, దాంట్లో 1 ఇంచ్ మైనస్ చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. స్లీవ్ పైవైపు నుంచి 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా 2 ఇంచెస్ లోపలికి మార్క్ చేసి కర్వ్ షేప్లో విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత స్లీవ్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ విడ్త్ 7 ఇంచెస్ ఉంది, దాంట్లో 1/2 3.5 వస్తుంది. ఆ విధంగా 3.5కి మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని ఫ్రంట్ ఆర్మ్ హోల్ డీప్ కూడా డ్రా చేశాను. ఇప్పుడు స్లీవ్స్ కూడా కటింగ్ చేసుకుందాం. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే కట్ చేసామో అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేశాను నేను. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం.
ఫస్ట్ ఇక్కడ నేను స్లీవ్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి కలిపి అటాచ్ చేశాను. అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ హెమ్మింగ్ పట్టి అటాచ్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ డీప్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసాం కదా, ఇలా ఈ పార్ట్కి ఆ పార్ట్ విడివిడిగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి అది సపరేట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఆర్మ్ పార్ట్స్ దగ్గర నుంచి వీటిని అటాచ్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర నుంచే దీన్ని అటాచ్ చేసుకోవాలి. కింద నుంచి అటాచ్ చేయకూడదు, ఎగుడు దిగుడుగా వస్తుంది. ఆర్మ్ దగ్గర నుంచే దీన్ని విధంగా కొద్దిగా లాగుతూ అటాచ్ చేసుకోవాలి. ఇలాగే టూ సైడ్స్ టూ పార్ట్స్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను టూ పార్ట్స్ అటాచ్ చేసిన తర్వాత దీని లుక్ ఇలా ఉంది. ఇప్పుడు బ్యాక్లో హుక్స్ అటాచ్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ని విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసాక ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని విధంగా కట్ చేసేయాలి. అలాగే బ్యాక్ ఓపెన్ కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ ఈ విధంగా షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు షోల్డర్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ స్లీవ్స్ అటాచ్ చేస్తున్నాను. స్లీవ్స్ అటాచ్ చేసిన తర్వాత దీని లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ విడ్త్ 3.5 inches కదా, ఈ విధంగా 3.5 inches దగ్గర మార్క్ చేసుకొని ఫిట్టింగ్ స్టిచ్ వేసుకోవాలి. ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఇక్కడ 2 inches తీసుకున్నాం కదా. ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్లో ఇంకా హుక్స్ పట్టి కాజా పట్టి కోసం 1/2 inch మనకి రెడ్ తగ్గిపోతుంది. అందుకని ఇక్కడ 1.5 inches దగ్గర మార్క్ చేసుకొని ఫిట్టింగ్ స్టిచ్ వేసుకోవాలి. వేస్ట్ పార్ట్ దగ్గర కూడా 1.5 inches దగ్గర మార్క్ చేసుకొని స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత కింద నుంచి ఒక 2 inches వరకు ఆ స్టిచ్చింగ్ లైన్ పైన స్టిచ్ వేసుకొని తర్వాత పక్క నుండి వేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫిట్టింగ్ స్టిచ్ వేసిన తర్వాత దీని లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ సైడ్స్లో ఖర్చు ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టువేయాలి. ఇలా మడత పెట్టి కుట్టువేయడం వల్ల కుచ్చుల కోసం క్లాత్ అటాచ్ చేస్తాం కదా, అప్పుడు మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మనం టోటల్గా. దీని లెంత్ టోటల్గా 21.5 inches వచ్చింది. దీనికి హుక్స్ పట్టి కాజా పట్టి కోసం 1.5 inches మైనస్ చేస్తే 20 inches మిగులుతుంది. ఆ 20 inches 3 times ఎక్కువగా ఫ్రిల్స్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఇక్కడ నేను కుచ్చుల లెంత్ 5 inches తీసుకుంటున్నాను. దానికి ఎక్స్ట్రాగా 1 inch యాడ్ చేసుకొని టోటల్లీ 6 inches దగ్గర మార్క్ చేసి ఈ విధంగా స్ట్రెయిట్ లైన్ డ్రా చేశాను. ఈ విధంగా దీన్ని కట్ చేసుకోవాలి. స్ట్రిప్స్ కట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు స్ట్రిప్స్ని అటాచ్ చేసుకుందాం. ఇక్కడ నేను టోటల్గా 60 inches స్ట్రిప్స్ని రెడీ చేసుకున్నాను. వీటికి లైనింగ్ని కూడా అటాచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్స్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఒకవైపు కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని పైనుంచి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ బయటకు కనబడకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా సెట్ చేసుకుంటూ ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత పైవైపున కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి కుట్టు వేసుకోవాలి. ఒక 1/2 inch మార్జిన్లో దీన్ని స్టిచ్ చేసుకోవాలి.
స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ పార్ట్ని బ్లౌజ్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ వదిలేసి దాని తర్వాత 1 ఇంచ్ విడ్త్లో చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెడుతూ బ్లౌజ్ మొత్తం కూడా ఈ స్ట్రిప్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత దీని లుక్ ఇలా ఉంటుంది. వెనకాల దీనికి హుక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ ఫ్యాబ్రిక్ వరకు కూడా టోటల్ లెంత్లో హుక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేసుకోవాలి. దీని లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకొని టోటల్గా ఈ విధంగా 1.5 ఇంచ్ విడ్త్లో స్ట్రిప్ని తీసుకోవాలి. ఇక్కడ చివర్లో దీని ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి 1/2 ఇంచ్ కిందకి ఈ విధంగా వదిలేసి ఈ స్ట్రిప్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత కితివైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్ కనబడకుండా నీట్గా పైనుండి కుట్టివేసుకోవాలి. ఇక్కడ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ బయటకు కనబడకుండా నీట్గా మడత పెడుతూ కుట్టివేసుకోవాలి. ఈ విధంగా హుక్స్ పట్టి అటాచ్ చేయడం కంప్లీట్ అయింది. చాలా నీట్గా వచ్చింది చూడండి. అదేవిధంగా కాజా పట్టి కూడా అటాచ్ చేసుకోవాలి. దీనికోసం నేను 2.5 ఇంచ్ విడుతున్న ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి స్టిచ్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ ప్లెయిన్గా వచ్చిన దగ్గర పీస్ కట్ చేసుకొని నేను దాన్ని లైనింగ్కి అటాచ్ చేసి లోపల వైపు నుంచి దీన్ని కుట్టుకోవాలి. ఇందాక పై వైపు నుంచి స్టిచ్ చేశాం కదా, దీన్ని లోపల వైపు నుంచి సేమ్ అలాగే 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలేసి జాయిన్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇలా కుట్టిన తర్వాత చివరి వైపు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని దాని తర్వాత ఈ పట్టీని పైకి ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని పైనుండి కుట్టివేయాలి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ చివర్లో నీట్గా కుట్టివేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఫ్యాబ్రిక్ మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. లూప్స్ పట్టి అటాచ్ చేసిన తర్వాత దీని లుక్ ఇలా ఉంటుంది. అలాగే నెక్కి హెమ్మింగ్ పట్టి కూడా అటాచ్ చేసుకోవాలి. హుక్స్ కాజెస్ స్టిచ్ చేసిన తర్వాత దీని లుక్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. చూడండి చాలా బాగుంది. సింపుల్ బ్లౌజ్ లాగా కాకుండా ఈ విధంగా కొంచెం మోడర్న్గా లంగా పైకి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇలా డిఫరెంట్ స్టైల్స్లో లంగాతో బ్లౌజెస్ని పేర్ చేసుకోవచ్చు. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.